భద్రాద్రి రాములోని కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలను సిద్ధం చేసే పనిలో ఆ మహిళలు పునీతులయ్యారు. లోక కళ్యాణం కోసం శ్రీరామనవమి సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాద్రి రాములోని కళ్యాణానికి తలంబ్రాలను గోటితో వలిచి సిద్ధం చేసి గత ఏడేళ్లుగా చీరాల నుండే పంపిస్తూ లక్ష్మీ శ్రీనివాస కాలనీ మహిళలు తన్మయత్వంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోక కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. అటువంటి జగత్ కళ్యాణంగా భావించే భద్రాచల రాములోరి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అంతటి గొప్ప కార్యక్రమంలో తలంబ్రాలను బోటితో ఒలిచి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం ప్రకాశం జిల్లా చీరాల వాసులకే దక్కింది. రాములోరి కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేస్తున్న మహిళల భక్తి శ్రద్ధలపై ప్రత్యేక కథనం. సాక్షాత్తు ఆ జానకీరాముని కళ్యాణానికి కోటి కోటి తలంబ్రాలు తయారు చేస్తే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్తర కార్యక్రమానికి ప్రకాశం జిల్లా చీరాల వాసులు శ్రీకారం చుట్టారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి గత 7 సంవత్సరాలుగా కోటి కోటి తలంబ్రాలు ఒలిచి కళ్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో శ్రీనివాస కాలనీ మహిళలు పునీతులవుతున్నారు. చీరాల పట్టణంలోని శ్రీ రఘురామ భక్త సేవా సమితి సభ్యులు విజయదశమి నాటి మొదలు భక్తి శ్రద్ధలతో పట్టణవాసులను భాగస్వాములను చేస్తూ రామనామ జపం చేస్తూ సుమారు 6 నెలల పాటు 15,000 కిలోల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కళ్యాణ వేడుకలకు తరలించడం గత 7 ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటి కోటి తలంబ్రాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఒలుస్తూ చీరాల వాసులు సీతారాముల సేవలో పరవశిస్తున్నారు. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం పట్ల ఆనందంగా ఉందంటున్నారు. మైత్రి రంజన రామ 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 మారుతి వందిత రామ 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 పవన జయ జయ పరమానంద శ్రీరామ రామ 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 పశుపతి నందన రామ 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 పాప విమోచన రామ 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 పరిశయనాంగ కమల సంగ వర శ్రీ వేంకటగిరిపతి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకరులెప్పుడు రామ పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటనామము సర్వమంత్ర సారమండి రామనామము మరి సాధించి చూడరండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం మనామము సర్వమంత్ర సారమండి రామనామము మరి సాధించి చూడరండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామ Love.
పు సరసము మురికమునా జల్లన పొడి జారద పతిపై జనబుల జరా సగినల మంచ పుజా జాతి భేద మేళనండి రామ నామము ఇది జ్యోతి స్వరూపమండి రామ నామము జాతి భేద మే పలకమంటే పలకరేమి రామ నామము రామ రామ రామయమిటు రామ నామము మీరు రామ భజన చేయండి రామ నామము రామ రామ రామయమిటు రాణి ఫలమండి రామ నామము మన మందుకుంటే మోక్షమండి రామ నామము జై శ్రీరామ్. నా పేరు మోహన రూపాండి. నేను చీరాల లక్ష్మీ శ్రీనివాస కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మాకు గత 7 సంవత్సరాలుగా రఘురామ భక్త సమాజం వారు వడ్లు అందిస్తున్నారండి, కోటి కోటి తలంబ్రాలు. మేము అవి ఒలిచి రాముల వారి కళ్యాణానికి ఇక్కడి నుంచి పంపిస్తున్నామండి. పూర్వం రోజుల్లో రోకళ్ళ ద్వారా రోళ్ళ ద్వారా వడ్లని ఒలిచేవాళ్ళండి. కానీ ఇప్పుడు మేము మనసుతోటి భక్తితోటి ఆ కోటి కోటి తలంబ్రాలని ఒలిచి శ్రద్ధగా పంపిస్తున్నామండి స్వామివారి కళ్యాణానికి. జగత్ పరిపాలకుడు, ఆదర్శ పురుషుడు అయిన శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని నారదుడు గుర్తించి వాల్మీకి చెప్పగా వాల్మీకి రామాయణాన్ని రచించి అది ప్రజలకు అందజేశాడు. ఆజానుబాహుడి యొక్క రామ అవతారాన్ని మానవులు చూస్తేనే అదృష్టవంతులుగా సాగేయటంత ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని భద్రాచలంలో సీతారామచంద్రస్వామివారి దేవస్థానంగా మలచిన శ్రీరామదాసు యొక్క అనుమతితోటి భద్రాచలంలో పునర్వసు నక్షత్రము నవమి కలిసిన చైత్రశుద్ధ నవమి రోజున కళ్యాణం ఆరుబయట చేసే ఏర్పాటు తానేష మహాప్రభులు చేసి ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. కానీ అక్కడ భద్రాచలంలో కళ్యాణ సమయమందు ఎరుపు అక్షంతలు వాడటం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం. అటువంటి అక్షంతల్ని దేవాలయ చరిత్రలో మొట్టమొదటగా చీరాలలో తయారు చేసి మా చేతుల మీదుగా, మరియు చీరాల పరిసర ప్రాంత మహిళా భక్తుల చేతుల మీదుగా తయారు చేసి పంపించడం అనేది ఇక్కడ ప్రజలంతా కూడా ఒక అదృష్టంగా భావిస్తూ రామనామ జపం చేసుకుంటూ చక్కగా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని
ఒడ్లు వలసే కార్యక్రమంలో కేటాయిస్తూ భక్తులు తరిస్తున్నారు. అటువంటి అక్షంతల్ని భద్రాచలం పంపించిన తర్వాత భద్రాచలం కళ్యాణం రోజున స్వామివారి మీద జాలువారినప్పుడు ఆ సంతోషానికి ముగ్ధమోహన రూపుడైన శ్రీరామచంద్రుని చూసి దర్శించి పునీతులయ్యి కళ్యాణం చూసి ఇంటికి వస్తున్నారు. జై శ్రీరామ్. నా పేరు రమాదేవి అండి. నేను చీరాల నుంచి లక్ష్మీ శ్రీనివాస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 7 సంవత్సరాల నుంచి కూడా రఘురామ భక్త సేవా సమాజం వారి ద్వారా ఒడ్లు ఇస్తే ఆ ఒడ్లు గోటుతో ఉలిసి రాముల వారి చెంతకి తలంబ్రాలుగా పంపిస్తున్నామండి. ఈ తలంబ్రాలు తారీషా ప్రభువుల కాలం నుంచి కూడా అత్తరు ఆవు అత్తరు పన్నీరు వీటన్నిటితో కలిపి తయారు చేస్తారండి. మేము ఎంతో మానసికంగా సంతోషంగా రామరామ అనుకుంటూ ఇళ్లలో కూర్చొని కూడా మానసికంగా సంతోషంగా ఆనందంగా ఈ రాముల వారి చెంతకి మా చేతితో ఒలిసిన ఒడ్లు రాముల వారి పాదాల చెంతకు చేరుతుందని చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎప్పుడు రాముల వారి కృప మా అందరి మీద ఉండాలని ఇలా ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామండి.